హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ పిల్లల్లో సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో సాల్ట్ ఈ ప్రాజెక్టుని కొత్త ప్రాజెక్ట్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది ప్రాజెక్టు ద్వారా పూర్వ ప్రాథమిక ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించబోతుంది భాష నైపుణ్యాలు అభ్యసన సామర్థ్యాలు మెరుగుదలకు సుమారు యాభై లక్షల మంది పిల్లలకు ఈ ప్రయోజనం చేకూరే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు అమలు కాబోతుంది ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టు ద్వారా దాదాపు యాభై లక్షల మందికి పైగా పిల్లలకు చేకూరుంది వారిలో అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతుంది పునాది స్థాయిలో సామర్థ్యాలు తగిన రీతిలో లేనందున ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ విద్యార్థులు ప్రమాణాలు సన్నగిలుతున్నాయి ఈ పరిస్థితి నుంచి విద్యార్థులను దశల సాల్ట్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ సామర్థ్యాలతో తీర్చిదిద్దారు ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంకు రెండు వందల యాభై మిలియన్ల మిలియన్ డాలర్లను అందించనున్న సంగతి తెలిసిందే ఇక అభ్యాస సామర్థ్యాలను తరగతులకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు దివ్యాంగులు బాలికల్లో ఉత్తమ సామర్థ్యాలే లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించారు కోవిడ్ కారణంగా బొడ్లు మూతబడి ఈ వర్గాల పిల్లలు విద్యాభ్యాస సదుపాయాలు లేక సామర్థ్యాలను అందుకోలేకపోయారు అంతకు ముందు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని కోల్పోయారు ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాల పిల్లలకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది వారికి మౌలిక సదుపాయాలు డిజిటల్ అభ్యాసన వనరులు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా నైపుణ్యాలు అలాగే నైపుణ్య మరి డిజిటల్ అభ్యాసన వనరులు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాయించేలా చేయనుంది ఇక రాష్ట్రంలో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో నలభై ఐదు లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారు విద్యారంగానికి సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తుండటంతో అంతకు ముందు కన్నా విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల పదిహేడు గణాంకాలతో పోలిసి చూస్తే పలు అంశాల్లో పిల్లల్లో సామర్థ్యాలు మెరుగుపడ్డాయి అయితే గ గత ప్రభుత్వం పాఠశాల విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఎలిమెంటరీ స్థాయి విద్యలో విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఐదో తరగతి విద్యార్థులు కనీస గ్రేడ్ స్థాయి నైపుణ్యాలు కరువయ్యాయి ఈ పరిస్థితి నుంచి విద్యార్థులను గట్టెక్కించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చర్యలు చేపట్టి కొంతవరకు ఫలితాలు సాధించగలిగింది నూతన సామర్థ్య ఆధారిత అభ్యసన మరి బోధన అభ్యసన విధానాలను అమలు చేయించింది అలాగే పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తుండటంతో పాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా విద్యకు అవసరమైన వస్తువులు పౌష్టికాహారాన్ని అందిస్తుంది ఇప్పుడు ఈ సాల్ట్ ప్రాజెక్టు ద్వారా వీటిని మరింత బలోపేతం చేయనుంది ప్రాజెక్టు ద్వారా అంగన్వాడీ టీచర్లకు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు స్వల్పకాల శిక్షణ ఇస్తారు విద్యార్థులకు బోధనకు వీలైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను అందిస్తారు ముఖ్యంగా పూర్వ ప్రాథమిక ప్రాథమిక విద్యల బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు తద్వారా పై తరగతులకు వెళ్లే కొద్దీ విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు అభ్యాస సామర్థ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో టీచర్లు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లోని మూడు వేల ఐదు వందల స్కూళ్లలో ఫ్రీ స్కూల్ స్థాయి కోర్సును అమలు చేయనున్నారు ఇక పూర్వ ప్రాథమిక విద్య పీపీ వన్ పీపీ టూ ప్రారంభమవుతున్న అంగన్వాడీలో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు పది లక్షల వరకు మంది వరకు ఉన్నారు వీరందరికీ మేలు చేసేలా ఈ ప్రాజెక్టు అమలు కానుంది ఇది ఫ్రెండ్స్ టీచర్లకు స్వల్పకాల శిక్షణ కూడా ఇవ్వబడుతుంది ఈ ప్రాజెక్టు ఈ సాల్ట్ అనే ఈ ప్రాజెక్టు మరి పిల్లల్లోని అభ్యసన నైపుణ్యాలను మరి భాష నైపుణ్యాలను పెంచే విధంగా కృషి చేస్తుంది ఇక ఈ సాల్ట్ అంటే మీకు తెలుసు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది సాల్ట్ యొక్క విస్తీర్ణ పూర్తి రూపం ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద ఏంటంటే ఈ యొక్క మరి ప్రోగ్రామ్ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబడుతుంది అన్ని స్కూళ్ళలోనూ పిల్లల యొక్క సామర్థ్యాలు పెంపొందించడానికి ఉద్దేశించబడింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్